నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చెరుకుపల్లి పొన్నూరు రహదారి మధ్యలో ఇంటూరు గ్రామంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. వంతెన పైనుంచి వంతెన ప్రహరిని లారీ ఢీకొని లారీ కాలువలో పడిపోయింది. క్రైన్ల సహాయంతో అధికారులు లారీని వెలికి తీశారు. పాత వంతెన పక్కన కొత్త వంతెన నిర్మాణానికి అనుమతులు లభించాయి. 2 సంవత్సరాలుగా పూర్తవని వంతెన నిర్మాణం కోలడంతో అధికారుల నిర్లక్ష్యమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అగలేకపోతున్నారు ఎందు అడ్డ అవునా.